తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక పండగ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల ఆకాంక్ష, కొన్ని దశాబ్దాల పోరాటం. ఇవాళ ఈ కలను నిజం చేసింది మన కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. అందుకే రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా కేసీఆర్ గారు ప్రారంభించారు. ఈ ముగింపు సందర్భంగా కూడా ఈ పండగను 3 రోజులు జరపాలని కేసీఆర్ గారు నిర్ణయించారు. మొదటి రోజు గన్ పార్క్ దగ్గర, అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ దగ్గర అమరులకు మనందరం శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించి, మరి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం దగ్గర మొదటి రోజు కార్యక్రమాన్ని అమరులను గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ కార్యక్రమాన్ని చేసుకున్నాం. రెండవ రోజు నిన్న తెలంగాణ భవన్ లో అద్భుతంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకుని నిన్న అటు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని 3వ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. మరి మన కేసీఆర్ కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం. 69 తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మరి నేను మిగతా విషయాలు లాస్ట్ లో మాట్లాడతాను, కానీ ఈ సందర్భంగా నాకేమనిపించిందంటే కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి, కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డలు, ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి, సన్మానించుకోవాలని అనుకున్నాం. ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూసాం. కానీ ఆ రోజు ఈ సిద్దిపేట జిల్లాలో మనమందరం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష శిబిరానికి రంగదాంపల్లి చౌరస్తా ఒక వేదిక అయినప్పుడు ఎంత అద్భుతంగా మీరు అందరూ పనిచేశారు. ఇదే దేశ్మత్ అన్న వారం రోజుల ఎజెండా ఇస్తే అది రాష్ట్ర ఎజెండా అయింది. ఇంత అద్భుతంగా ఎంతో ప్రభావశీలంగా ఆ రోజు రాష్ట్రం వస్తుందనో అధికారం వస్తుందనో ఎవరూ అనుకోలే. కానీ ఎలాంటి ఒక మహా అద్భుతం, అలాంటి ఉమక్క కూడా ఈరోజు మన మధ్య ఉండడం నిజంగా చాలా సంతోషం. వారు కరీంనగర్ జిల్లా పరిషత్ కు మరి మొదటి దశలోనే జిల్లా పరిషత్ చైర్మన్ గా, మరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా పనిచేసింది ఉమక్క. సో అట్లా గొప్ప ఉద్యమ స్ఫూర్తులు ఉన్నాయి. ఇక మా సతీష్ అన్న తండ్రి గారు కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మిలిటరీలో కెప్టెన్, తెలంగాణ ఉద్యమంలో కూడా కరీంనగర్ జిల్లాకు ఒక కెప్టెన్ అయి నడిచిండు. ఆ జిల్లాను అద్భుతంగా ముందుకు నడిపించడంలో లక్ష్మీకాంతారావు గారు ఎంతో అద్భుతంగా కృషి చేశారు. వారి కృషిని కూడా మనం మర్చిపోలేము. ఇట్లా ఈ జిల్లా నుంచి ఎంతో మంది ఉన్నారు. తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మొట్టమొదటి టీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఈ సిద్దిపేట జిల్లా మన చిన్నకోడూరు మండలం గంగాపూర్ వాసి అయినటువంటి ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మన టీఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షుడిగా 10 ఏళ్ల పాటు పనిచేసి అద్భుతంగా విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు నడపడంలో కృషి చేసిన శ్రీనివాస్ కూడా మన సిద్దిపేట బిడ్డ కావడం మనకు చాలా సంతోషం. ఇట్లా ఎంతో మంది ఉన్నారు. మరి ఇంకా నేను వేదిక మీద అందరి పేర్లు చెప్తలేనని ఎవరు అనుకోవద్దు, కానీ మా ఇలా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా సిద్దిపేట జర్నలిస్టుల పాత్ర కూడా చాలా గొప్పది. వారు కూడా ఎంతో కృషి చేశారు. మన జర్నలిస్టులు కూడా నిరాహార దీక్షల్లో పాల్గొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మా డాక్టర్లు, మా సతీష్ సార్, వారు ఒక మంచి డాక్టర్, పేరొందిన డాక్టర్ సిద్దిపేటలో. కానీ తెలంగాణ ఉద్యమంలో మా డాక్టర్ సతీష్ గారు నిరాహార దీక్ష చేసినాడు, పాటలు పాడినాడు, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి డాక్టర్లు, లాయర్లు ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఈ సిద్దిపేట నుంచి రాష్ట్రానికి ఆదర్శంగా నిలపడంలో ఇట్లా ఎంతో మంది డాక్టర్లు, మా సతీష్ సార్ లాంటి వారి కృషి కూడా ఉంది. వారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాం. మా రాజమౌళి పంతులన్న కనబడుతుండు, మా పురేందర్ అన్న,
మా మంజులా రాజనర్స్ గారు ఇట్లా ఎంతెంతో మంది ఇక్కడ ఉన్నారు, వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ గుర్తు చేసుకుంటూ ఇంకెవరి పేర్లన్నా అట్లా లెక్క పెడితే సిద్దిపేటలో ప్రతి కార్యకర్తను సన్మానం చేయాలి, ప్రతి ఒక్కడు ఉద్యమకారుడే సిద్దిపేటలో. మా నాగన్న జైలుకు పోయిండు, మా కనకన్న జైలుకు పోయిండు, ఇట్లా ఎంతో మంది. ఇందులో ఎవరి పేరు చెప్పినా తక్కువే. లాఠీ దెబ్బలు తినోళ్ళు లేరు, ఇందులో జైలు పడనోళ్ళు లేరు, పోరాటం చేయని వాళ్ళు ఎవరూ లేరు. సన్మానం అంటూ చేయాల్సి వస్తే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయాల్సిందే. కానీ మనం ఏమనుకున్నామంటే రాష్ట్ర స్థాయిలో ఎవరైతే పనిచేసినారో, సిద్దిపేట నుంచి ఈ తెలంగాణ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చేస్తూ కేసీఆర్ గారికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి సిద్దిపేట మట్టి బిడ్డలను ఒక్కసారి గౌరవించుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమంలో మనం దాన్ని కూడా రూపొందించుకున్నాం.